రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10th పేపర్ల లీకేజీ కేసులో బండి సంజయ్ ను రిమాండ్ చేయడాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. బండి సంజయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇక విచారణకు సహకరించినందుకు బెయిల్ రద్దు చేయాలని కోరారు. అఫిడవిట్లో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైట్ 10th పేపర్ల లీకేజీ కేసులో బండి సంజయ్ ను రిమాండ్ చేయడాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. రైట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రఫి అందిస్తారు. రఫి, ప్రసన్న 10th క్లాస్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ని రిమాండ్ చేయడాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి బీజేపీ సీగల్ లీగల్ సెల్ న్యాయవాదుల పిటిషన్ పై ఈరోజు సుదీర్ఘమైనటువంటి వాదన హైకోర్టులో జరిగింది. అయితే బండి సంజయ్ తరఫు న్యాయవాదులు ఖచ్చితంగా కేవలం రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతో బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి బండి సంజయ్ని ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఆ పేపర్ లీక్ చేసినటువంటి వ్యవహారంలో బండి సంజయ్కి నేరుగా సంబంధాలు లేవు. కేవలం అక్కడ ఒక విద్యార్థి ఫోటో తీశాడు, దాన్ని వివిధ గ్రూప్లలో షేర్ చేసిన తర్వాత గతంలో జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి బండి సంజయ్కి ఈ పేపర్ని సెండ్ చేయడం జరిగింది వాట్సాప్ ద్వారా. దాన్ని బండి సంజయ్తో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చినటువంటి మెసేజ్ని ఎవరైనా స్వీకరించాల్సి ఉంటుంది. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి విషయాలని ప్రజల్లోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్ షేర్ చేసినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసుల్ని చట్టానికి విరుద్ధంగా వాడింది, అందులో భాగంగానే పోలీసులు పావులుగా మారారు, ఇల్లీగల్గా రిమాండ్ చేయడం జరిగిందంటూ కూడా వాదనలు వినిపించినటువంటి తరుణం కనిపించింది. అయితే ఏజీ మాత్రం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కుట్ర కోణం ఉంది, బండి సంజయ్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు, కుట్రకు సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా వరంగల్ పోలీసుల వద్ద ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేయడం జరిగిందంటూ వాదనలు వినిపించాయి. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బండి సంజయ్ని రిమాండ్ ఛాలెంజ్ చేసేటువంటి అంశానికి తావే లేదు. ఎందుకంటే బండి సంజయ్ రిమాండ్ కావడం జరిగింది, రిమాండ్ అయిన తర్వాత వరంగల్ కోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఆయన ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఆయన బెయిల్ పైన బయట ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు రిమాండ్ పైన ఆర్గ్యుమెంట్ చేయడం అనేది అసంబద్ధమైనటువంటి విషయం అంటూ కూడా ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు బండి సంజయ్ ఈ కేసులో తను వాడుతున్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులకు అందివ్వలేదు, ఉద్దేశపూర్వకంగా దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసు విచారణకు ఎక్కడ కూడా సహకరించినటువంటి తరుణం లేని పరిస్థితి. కాబట్టి బండి సంజయ్కి వరంగల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను ఖచ్చితంగా రద్దు చేయాలి, ఆయనను విచారించాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పరారీలో ఉన్నారు, వాళ్ళను కూడా విచారించాల్సి ఉంది. కాబట్టి బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తి, ఈయన కనుక బయట ఉంటే ఖచ్చితంగా ఈ కేసు పైన ప్రభావం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. బండి సంజయ్ బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసుని 21వ తారీఖు పోస్ట్పోన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇటు బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం, న్యాయవాదులు మాత్రం బండి సంజయ్ని చేసినటువంటి రిమాండ్ తీరునంతా కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. కరీంనగర్లో ఆయనను అర్ధరాత్రి లిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వివిధ ప్రాంతాలు తిప్పుతూ దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఎక్కడ కూడా మీడియాకు కనిపించకుండా వరంగల్లో ఆయనను ప్రొడ్యూస్ చేశారు. ఖచ్చితంగా ఆయనకు నోటీసులు సర్వ్ చేసి విచారణ చేయాల్సినటువంటి పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆయనను రిమాండ్ చేశారు. కాబట్టి దీనిపైన ధర్మాసనం కలగజేసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో జరిగినటువంటి నిందితులు ఎవరనేది క్లియర్గా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో లీకేజ్ల పర్వం కనిపిస్తూ ఉంది. టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నిందితులు ఎవరనేది తేల్చాల్సినటువంటి సిట్టు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్టు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలంటూ బండి సంజయ్తో పాటు బీజేపీ పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో బండి సంజయ్ని అడ్డుకోవడం బీజేపీ పార్టీని ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అనగదొక్కాలనేటువంటి ఏకైక దురుద్దేశ లక్షణంతో బండి సంజయ్ పైన వివిధ సెక్షన్ల కింద
కేసులు నమోదు చేశారు ఆయనను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ అటు బండి సంజయ్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించారు. మనం చూడాలి రాబోయే రోజుల్లో కోర్టు మళ్ళీ ఎట్లాంటి వాదనలు పూర్తయిన తర్వాత ఎట్లాంటి ఉత్తర్వులను ఇస్తుందనేది. కానీ ఏజీ మాత్రం ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆయన అరెస్టు సమంజసమే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వరంగల్ పోలీసుల వద్ద బండి సంజయ్ ఈ కుట్రకు సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా ఉంది. పేపర్ లీకేజీ 5వ తారీఖు జరిగితే దానికి 3 రోజుల ముందు నుంచి కూడా నిందితులతో బండి సంజయ్ మాట్లాడుతున్నారు, వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నారు, చాటింగ్ చేస్తూ ఉన్నారు. దాని ఆధారాలన్నీ కూడా కోర్టు ముందుంచేందుకు అవసరమైతే ఖచ్చితంగా మేము ముందుంచుతామంటూ కూడా ఏజీ తెలిపినటువంటి తరుణంలో చూడాలి అసలు ఈ కేసులో బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దానిపైన రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి సమయం ఇది. ఎట్లాంటి నిజాల్ని బయటికి పెడతారనేది మాత్రం ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారినటువంటి తరుణం కనిపిస్తూ ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రఫీ.